నమస్కారమండి ఈరోజు మనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన శివపురం కథలలో జర్నీ భారతి అనే కథను చెప్పుకుందాం మన బ్యాచ్లో చాలామంది యుఎస్ వెళ్ళడానికే ముగ్గు చూపుతున్నారు ఇట్ ఈజ్ ఏ వైజ్ డెసిషన్ ఆ కావేరి నీ నిర్ణయం చెప్పనేలేదు యూఎస్కా ఆస్ట్రేలియా కా అడిగాడు రాహుల్ అతని ప్రశ్నకి దీర్ఘంగా శ్వాస వదిలింది కావేరి నేనింకా ఎటూ డిసైడ్ అవ్వలేకపోతున్నాను ఇంటికి వెళ్ళాక ఆలోచించి నీకు ఫోన్ చేస్తాను అంది కావేరి ఓకే టేక్ యువర్ ఓన్ టైం కానీ ఇండియాలోనే ఉంటానన్న స్టూపిడ్ ఆలోచన మాత్రం పెట్టుకోకు అన్నాడు రాహుల్ బిగ్గరగా నవ్వుతూ అతని మాటలకి కావేరి మనసులో కొద్దిగా బాధ కలిగింది బెంగళూరులో మెడిసిన్లో పీజీ చేసిన తెలుగువారి ఫేర్వెల్ పార్టీ అది రాహుల్ వాళ్ళందరికీ లీడర్ ప్రస్తుతం ఈ పార్టీని స్పాన్సర్ చేసింది అతనే పార్టీ అయ్యాక రూమ్కు వచ్చి లగేజ్ సర్దుకుని ట్రైన్ ఎక్కింది కావేరి ఆమె స్నేహితులు చాలామంది విమానంలో వెళ్లిపోయారు మర్నాడు ఉదయం తణుకులో ట్రైన్ దిగి నర్సాపురం బస్సు ఎక్కి శివపురం వచ్చింది కావేరి ఇంటికి వచ్చిన కూతుర్ని చూసిన కావేరి తల్లి రమణమ్మ కూతుర్ని కౌగులించుకుని చాలా సంతోషపడింది తన కూతురు ఇప్పుడు ఒక పెద్ద డాక్టర్ ఆ విషయం తలుచుకోగానే ఆమె కళ్ళ వెంట ఆనందభాష్పాలు జలజలా రాలేయి అమ్మా ఇప్పుడు నీకు సంతోషమేనా తల్లి కన్నీళ్లు తుడుస్తూ అడిగింది కావేరి ఆ చాలా సంతోషం తల్లి నా మాట నిలబెట్టావు అంది కూతురు మీద ముద్దు పెట్టుకుంటూ కావేరి స్నానం చేసి నగరేశ్వరస్వామి గుడికి వెళ్ళింది పూజారి సూర్యనారాయణ గారు కులాసానా కావేరి ఎండీ పరీక్ష కూడా పాసయ్యావటు కదా మీ అమ్మ నిన్న చెప్పింది అన్నారు ఆప్యాయంగా అంతా మీ వంటి పెద్దల ఆశీర్వచన ఫలితమయ్యగారు అంది కావేరి వినయంగా దానికాయన చిన్నగా నవ్వారు ఆ శివయ్య అనుగ్రహం మా ఆశీసులు నీకెప్పుడూ ఉంటాయి మీ నాన్న నీ చిన్నతనంలోనే చనిపోయినా కృంగిపోకుండా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని నిన్ను కష్టపడి చదివించింది మీ అమ్మ నా బిడ్డ డాక్టర్ కావాలి సమాజానికి దేశానికి సేవ చేయాలని రోజూ గుడికి వచ్చి శివయ్యకు మొక్కుకునేది ఆమె కష్టం నీ కృషి నిన్ను డాక్టర్ని చేశాయి రామ్మూర్తి మాస్టారు మీ కుటుంబానికి చాలా అండగా నిలబడి సహకారం చేశారు ఆయన ఇప్పుడు ఊళ్ళో లేరు లేకపోతే గడప గడపకు తిరిగి నీ రాక గురించి చెప్పేవారు నువ్వంటే అంత ప్రేమ ఆయనకు అన్నారు సూర్యనారాయణ గారు మాస్టారు ఊళ్ళో లేరు అని తెలియగానే నిరుత్సాహపడింది కావేరి గుడి నుంచి తిన్నగా మాస్టారు ఇంటికి వెళ్లాలనుకుంది పూజారి గారు ఆమె గోత్రనామాలు చెప్పి స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారి పాదుకులు ఆమె శిరస్సుపై ఉంచి ఆశీర్వదించారు మహిషాసురమర్ధని అమ్మవారిని కూడా దర్శించుకుని ఇంటికి వచ్చింది కావేరి రమణమ్మ టిఫిన్ తెచ్చి కూతురికిచ్చి ఊళ్ళో వాళ్ల గురించి కావేరి స్నేహితుల గురించి కబుర్లు చెబుతోంది టిఫిన్ తింటూ తల్లి చూస్తోంది కావేరి తన తల్లి తన కోసం ఎంత కష్టపడింది తన ఆరవ ఏట అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు ఉండటానికి పూరిపాక తప్ప ఏమీ లేదు అయినా అధైర్యపడలేదు వ్యవసాయ కూలీగా మారి ఎండనక వాననక శ్రమించింది కూలిపని ఉందంటే ఎంత దూరమైనా నడిచే వెళ్లేది తిరిగి నడిచి వచ్చేది బస్సు ఎక్కేది కాదు పని లేనప్పుడు తనకి అన్నం పెట్టి ఆమె పస్తులు ఉండేది తన భవిష్యత్తు కోసం ఆమె రక్తాన్ని ధారపోసి తనని పెంచింది ఆమె రుణం ఎలా తీర్చుకోవాలి అన్న భావన రాగానే కావేరీ కళ్ళల్లో సన్నని కన్నీటి పొర కదలాడింది అది చూడగానే రమణమ్మ విలవిరలాడిపోయింది ఉప్మా కారంగా ఉందా బిడ్డా కొంచెం పంచదార తెస్తానుండు అని లేవబోయిన రమణమని చేయి పట్టుకుని ఆపింది కావేరి నువ్వు చేసిన ఉప్మా కమ్మగా ఉండక కారంగా ఎందుకుంటుందమ్మా ఏదో గుర్తుకు వచ్చింది అంది కళ్ళు తుడుచుకుంటూ కావేరి ఈలోగా సెల్ఫోన్ మోగింది టిఫిన్ గబగబా తిని ఫోన్ మాట్లాడింది అది రాహుల్ నుండి వచ్చిన ఫోన్ కావేరి జాగ్రత్తగా చేరేవగా స్టేట్స్ నుంచి మా అంకుల్ ఫోన్ చేశారు త్వరగా వీసాకు అప్లై చేసుకోమని ఆయన చికాగోలో పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు మన వాళ్ళందరూ నాలుగు రోజుల్లో వీసాకు అప్లై చేస్తున్నారు నువ్వు కూడా అప్పటికి హైదరాబాద్ వస్తే అందరం ఆ పనిలో ఉందాం ఏమంటావు గబగబా మాట్లాడాడు రాహుల్ అతను ఎప్పుడూ అంతే చాలా స్పీడ్గా ఉంటాడు ప్రతి విషయంలో హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి ఆలోచిస్తోంది కావేరి హలో కావేరి ఏంటి మాట్లాడవు అడిగాడు రాహుల్ ఏం లేదు ఏదో ఆలోచిస్తున్నాను అంది కావేరి నోనో నువ్వు వేరే ఆలోచన ఏమీ పెట్టుకోకు నువ్వు కూడా హైదరాబాద్ వస్తున్నావు అంతే అని ఫోన్ కట్ చేశాడు రాహుల్ అతని మాటలకు చిన్నగా నవ్వుకుని టిఫిన్ ప్లేట్ సింక్లో పడేసి చేతులు కడుక్కు వచ్చింది కావేరి ప్రస్తుతం రమణమ్మ ప్రభుత్వం వారు బలహీన వర్గాలకు కట్టించిన చిన్న డాబాలో ఉంటుంది రామ్మూర్తి మాస్టారు సర్పంచ్ చంద్రమౌలేశ్వర్ రెడ్డి మరికొంత సహాయం చేయటంతో డాబాని సౌకర్యంగా మలుచుకుంది రమనమ్మ ఆ రోజంతా ఇరుగు చిన్ననాటి స్నేహితులు వచ్చి పలకరించడంతో బిజీగా ఉంది కావేరి మర్నాడు ఉదయం రామూర్తి మాస్టారు వచ్చారని తల్లి చెప్పగానే గబగబా బయలుదేరి మాస్టార్ ఇంటికి వెళ్ళింది కావేరి మాస్టార్ హాల్లో కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు నమస్కారం మాస్టారు అంటూ లోపలికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించింది కావేరి దీర్ఘాయుష్మానుభవ అని ఆశీర్వదించి కూర్చో తల్లి అని కుర్చీ చూపించారు మాస్టర్ కళ్ళ నిండా ఆనందం నింపుకుని కుర్చీలో కూర్చుంది కావేరి చాలా సంతోషం కావేరి మన శివపురంలో ఎండీ చదువుకున్న తొలి మహిళవు నువ్వే అభినందనలు అన్నారు మాస్టారు ఇది అంతా మీ సహకారమే మాస్టారు ఆ రోజు నన్ను గుంటూరు తీసుకువెళ్ళి మెడికల్ కాలేజీలో చేర్చిన సంఘటన ఎప్పుడూ నా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది నెలనెలా వచ్చి నా మంచి చెడ్డలు చూసి వెళ్ళేవారు మీ ఆర్థిక సహకారంతో స్కాలర్షిప్తో నేను ఎంబీబీఎస్ చదివాను మీ బంధువుల ట్రస్ట్ సహకారంతో ఎండీ పూర్తి చేశాను నన్ను ఇంతటి విద్యావంతురాలని చేసిన మిమ్మల్ని ఎప్పటికీ మరవలేను అంది మరోసారి చేతులు జోడించి నమస్కరిస్తూ కావేరి నువ్వు తెలివైన దానివి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్న పట్టుదల ఉంది నీ కృషి పట్టుదల చాలా గొప్పవి అవే నిన్ను పైకి తీసుకువచ్చాయి ఏదో నాకు తోచిన సహాయం చేశాను అది పెద్ద విషయం కాదు అన్నారు మాస్టారు రెండు నిమిషాలు గడిచాయి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగారు మాస్టర్ కావేరిని ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు మాస్టారు మా బ్యాచ్లో చాలామంది విదేశాలు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు నన్ను రమ్మనమని ఫోర్స్ చేస్తున్నారు అంది వినయంగా కావేరి ఆమె కేసి పరిశీలనగా చూశారు మాస్టారు ఉన్నతి విద్యతో వచ్చిన తేజస్సుతో కలకలలాడుతోంది కానీ మనస్సు మాత్రం డోలాయమానంలో ఉందని గ్రహించారు కావేరి ప్రస్తుతం మన దేశం స్వాతంత్ర దినోత్సవ అమృతోత్సవం జరుపుకుంటోంది కొన్ని వేల మంది ప్రాణాలు అర్పిస్తేనే కాని మనకు స్వాతంత్ర్యం రాలేదు తెలుసా గంభీరంగా అన్నారు మాస్టారు అర్థం కాక కేసి చూసింది కావేరి అవునమ్మా వాళ్ళు మనకి స్వాతంత్ర్యం ఇవ్వటానికి మనల్ని చాలా బాధలు పెట్టారు వందే మాత్రం అని అంటే లాఠీలతో దారుణంగా కొట్టి హింసించారు ఎంతోమంది త్యాగధనులు భార్యాబిడ్డల్ని వదిలి స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైళ్లకు వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డారు జైలు శిక్ష పూర్తి అయ్యాక మరలా ఉద్యమంలో పాల్గొని మళ్లీ జైలుకు వెళ్లేవారు మన దగ్గరలోనే ఉన్న రేలంగి గ్రామంలోని తిరుపతి రాజుగారు ఆరుసార్లు జైలుకు వెళ్లారు ఏలూరులోని ఒక కుటుంబంలో అయితే ఎనిమిది మంది జైలుకు వెళ్లారంటే దేశం పట్ల వారికి ఎంత గాఢాభిమానం ఉందో మనకు అర్థమవుతుంది అంతెందుకు మన శివపురంలో డేగల సూర్యనారాయణ ఆయన భార్య వెంకటరత్నం ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు ఆ దంపతులకు జైలులోనే ఆడబిడ్డ పుడితే భారతి అని పేరు పెట్టుకున్నారు అంత దేశభక్తి వారికి మాస్టర్ ఒక్క నిమిషం ఆగి టీపాయి మీద ఉన్న గ్లాసులో నీళ్లు తాగారు కావేరి ఆయనకేసే చూస్తోంది కొద్ది క్షణాలు గడిచాక మాస్టారు మరలా చెప్పసాగారు జైలుకెళ్లిన వారికి ఏమైనా సౌకర్యాలు ఉండేవా ఏమీ ఉండేవి కావు చీకటి కుయ్యారాల వంటి గదులు దోమలు దుర్వాసనతో ఉండేవి ఉద్యమంలో పాల్గొన్న ఖైదీలకు తగినంత భోజనం పెట్టేవారు కాదు వారు ఆకలితో అల్లాడిపోయి ఆ తర్వాత ఆ పరిస్థితికి అలవాటు పడేవారు దుస్తులు కూడా ఒక బనీను ఒక మట్టలాగు ఒక గోచీ ఇచ్చేవారు గోచీ పెట్టుకుని స్నానం చేసి బట్టలు ఉతుక్కుని అవి ఎండలో ఆరేక వాటినే కట్టుకునేవారు ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా మా నాన్నగారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళి వచ్చారు ఆయన చెప్పేవారు ఈ సంగతులన్నీ అలా కొన్ని లక్షల మంది జైలుకు వెళ్లి ఎన్నో కష్టాలు అనుభవించి తమ దేశభక్తిని చాటుకున్నారు ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్రానికి విలువ లేకుండా చేస్తున్నారు కొంతమంది మనల్ని ఎంతో హింసించి మనవారి ప్రాణాల్ని హరించడమే కాక మన అపార సంపదని వారి దేశానికి తరలించుకుపోయిన బ్రిటిష్ వారిని ఇంకా మెచ్చుకుంటున్న వారిని చూస్తే చాలా బాధ కలుగుతోంది మనిషి స్వార్థపరుడై తాను తన కుటుంబం బాగుంటే చాలునని ధన సంపాదనే ధ్యేయంగా ప్రవర్తిస్తున్నాడు డబ్బు శాశ్వతం కాదు తల్లి మన సమాజం మన దేశం బాగుండాలన్న భావనలు అందరిలో బలంగా నాటుకున్ననాడే దేశం బాగుంటుంది అన్నారు మాస్టర్ బాగుంది వరుస కావేరి పరీక్ష పాసయ్యానని చెప్పటానికి వస్తే మీ ఉపన్యాసంతో హడలగొట్టేస్తున్నారు కాఫీ తాగండి అంటూ ఇద్దరికీ కాఫీ ఇచ్చారు మాస్టారి భార్య రాజ్యలక్ష్మి కాఫీ తాగి ఇంటికి వచ్చింది కావేరి మాస్టారి మాటలే ఆమె చెవుల్లో మారుమ్రోగుతున్నాయి ప్రతివారూ సుఖమే చూసుకుంటే ఎలా మనం ఈరోజు ఇలా సుఖంగా ఉంటున్నామంటే కారణం స్వాతంత్ర్య సమరయోధులు మన సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సిపాయిలు మన ఎదుగుదల చూడలేక మన పొరుగుదేశాలు నిరంతరం మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అను అనుకున్నది ఒకటి విదేశాలు వెళ్ళి బాగా డబ్బు సంపాదించాలి తర్వాత ఇండియా వచ్చి పేదలికి వైద్య సహాయం అందించాలని కానీ దానికి చాలా సంవత్సరాలు పడుతుంది కానీ దేశం కోసం ఏం చేయాలి ఆలోచిస్తూనే ఉంది కావేరి జైలులో నానా కష్టాలు పడుతున్న సమరయోధుల రూపాలు ఆమె కళ్ళ ముందు కదలాడుతున్నాయి ఆశించి ఆ మహానుభావులు అంత త్యాగం చేశారు కేవలం దేశభక్తి అవును దేశం బాగుండాలి అన్న లక్ష్యం కోసమే వారు జీవించారు అన్న నిజం ఆమెకి అవగతమైంది తెల్లవార్లు ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది కావేరి మర్నాడు ఉదయమే భారత రక్షణ శాఖ ప్రధాన కార్యదర్శికి ఉత్తరం రాసింది సరిహద్దుల్లో ఉన్న సైనికులకి వైద్య సేవలు అందించడానికి తనకు అవకాశం ఇమ్మని ఇప్పుడు ఆమె మనసు ప్రశాంత గోదావరిలా హాయిగా ఉంది కథ సమాప్తం మిత్రులారా మరో కథతో ಮಲ್ಲಿ ಕಲುತ್ತ